రామతీర్థం ఘటన జరిగిన విషయం తెలిసిన గంట లోపే క్లూస్ టీమ్ ను పంపాము. ఎమ్మెల్యే ఎంపీ స్పందించి వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా వివాదం చేస్తున్నారని అన్నారు. సార్, హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, తెలుగుదేశం బీజేపీ కావచ్చు, గత ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా ఒకే ఒక నినాదం వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎందుకు 5 రోజులైనా సరే ఘటనను ఖండించలేకపోయారు? విజయసాయి రెడ్డికి 5 రోజుల తర్వాత ఏం బాసు, నువ్వు ఏబిఎన్ నువ్వు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిన 10 నిమిషాల్లో నాకు విషయం తెలిస్తే నేను ఎస్పీని పంపించాను, కుక్కలు వాళ్ళతో పాటు క్లూస్ టీమ్ పంపించాను, జనం వచ్చేస్తారు, డాగ్స్ డాగ్స్ వెళ్ళాలని చెప్పాను. వెంటనే మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తాను, మా ఎంపీకి చెప్పాను. ఇద్దరు ఫస్ట్ వచ్చింది మా ఎంపీ, మా ఎమ్మెల్యే గారు వచ్చి చూసి, పోలీసు వచ్చి చూసిన తర్వాత అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు? థర్డ్ క్యాడర్ మనుషులు వచ్చారు, వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడారు. ఎవరొచ్చారు? ఇక్కడ మాజీ శాసనసభ్యులు ఇంద్రాలేదు 5 రోజులు పెట్టి ఎవరు వచ్చారా? ఏం సాక్షాత్తు గుడి చైర్మన్ ఇంద్రాలేదు, ఎందుకు మరగలేదు ఏబిఎన్? నువ్వు ఏ ఆయన వాళ్ళ ప్రస్తుతం బాధ్యత లేదా మీకు? మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు రాలేదా? అలాగే విజయసాయుడు ఒక ఎంపీ, మా ఎంపీ దగ్గర విజయసాయుడు ఒక ఎంపీ, మా పెద్ద ఆయన వచ్చారు, ఆయన వచ్చారు, తప్పేముంది? అది అది ఆ రకంగా ఉన్నా, అది మా కర్మ, అది మా కర్మ. అలాంటి బాధ్యత అలాంటి బాధ్యత రాజ్యంగా ఉన్న మనుషుల్ని మనుషుల్ని ఇందాక భరించాం, అదో మరి చెప్పి ఇందాక భరించాం.